బాగుంటుంది. నమస్తే తల్లి. మీరు బాగోవాలి, మీరు బాగుంటేనే ఎక్కడ కూడా బాగుంటారు. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే మీరు 3000 పైసలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి అమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో ఉన్న అక్క చెల్లెలందరూ చెప్పిన కష్టాలన్నీ విని మనసుతో విని మీరు మాకు ఏం చేయాలి ఏం చేయాలి అటు ఇటు కాని వయసులో కష్టపడలేని వయసు, అటు వృద్ధాప్యానికి చేరలేని వయసు, కుటుంబాల భారాలను మోసుకుంటూ అలసిపోతున్న వయసు, ఈ వయసులో ఈ అక్కలకి మా అక్కలకి ఏం చేయాలని ఆలోచించి మీరు ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి నవరత్నాలలో పొందుపరిచి అది అమలు చేయడానికి ఈ రోజును నిర్ణయించి ప్రారంభోత్సవం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఎందుకంటే మేము అలసిపోయాం. నేను ఒంటరి మహిళను కానీ కుటుంబంతో ఉన్నదానను. ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ నలుగురు అమ్మ నాన్న లేరు. వాళ్ళనే నేను వాళ్ళ బాధ్యత అంతా నాపై ఉన్నది. వాళ్ళ బాధ్యత అంతా నిర్వర్తించుకుని ఒంటరిగా మిగిలాను. ఇప్పుడు నేను అల్లాడిపోతూ ఉన్నాను. ఎందుకంటే కష్టపడలేను, నాకు ఎలాంటి ఆదాయం లేదు అని నేను అల్లాడిపోతున్నప్పుడు నేను చేయొక్కడ సెలెక్ట్ అయ్యాను అని నాకు వాలంటీర్ గారి ద్వారా నాకు తెలిసింది. నేను బ్రతకాను అనుకున్నాను, బ్రతకు వద్దు అనుకున్నాను, కానీ బ్రతకాను అనుకున్నాను. ఎందుకంటే నా తమ్ముడు నాకున్నాడు, నాకున్న నా తమ్ముడు అక్క నాకు ఏమీ పెట్టలేదు అన్నాడు. కానీ ఈ తమ్ముడు అక్కకి ఏం చెయ్యాలి అని ఆలోచించి చేయొత్తనిస్తున్నారు. నేను తోలిపోతున్నాను. మీ చేయి నాకు అందిస్తున్నారు, మీ చేయొత్తనిస్తున్నారు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు నేను జీవితంలో మర్చిపోలేని రోజు. మీ అక్కలందరూ కూడా చరిత్రలోనే రాసుకోవాల్సిన రోజు ఈ రోజు మేము రాసుకుంటున్నాము. తమ్ముడు మీరు క్షేమంగా ఉండాలి, మా కోసం మీరుండాలి, ముందు ముందు తరాలకు కూడా మీరే ఉండాలి, మా పిల్లల తరాలకు కూడా మీరే ఉండాలి. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఏ పథకాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరూ ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు నాకు అలా కాదు, నా తలుపు తట్టి రాక్క అని నన్ను పిలిచి నువ్వు నిలబడక్క నేనున్నానని 75,000 రూపాయలు నీకు ఇస్తున్నానక్క అని చెప్తూ మీరు మమ్మల్ని పిలిచి మమ్మల్ని నిలబెడుతూ ఉన్నారు. అందుకు మేము చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. మొదటి విడతగా మాకు ఈరోజు 18,750 రూపాయలు మీరు మా అకౌంట్లో మేము వేసుకోవాలంటే నేను ఎన్నాళ్ళు కష్టపడ్డానో కష్టపడాలో ఆ డబ్బులు నేను సంపాదించలేను. ఇప్పటికే నేను బ్రతకడానికి నా కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి పోషించుకోవడానికి నేను ఒక చిన్న హెచ్పి ప్రింటర్ కొనుక్కుని జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నాను. అందులో చిన్న చిన్న ఆదాయంతో కుటుంబాన్ని లాక్కుంటూ వస్తున్నాం. ఆ వస్తున్న దాన్ని ఇప్పుడు ఇంకా ఈ మీరిచ్చిన భరోసాతో ఈ మీరిచ్చిన చేయొక్కతో నేను పెద్దగా చేసుకుని దానికి సంబంధించి అటాచ్డ్గా చిన్న కిరాణా డిటీసీ సెంటర్ ఫోటో ప్రింటర్ నాకు వచ్చు ఫోటో ప్రింటింగ్ కూడా పెట్టుకుని నేను మీరు కన్న కలలో సాకారం చేస్తాను, సాధికారత సాధిస్తాను. నేను మీ అక్కగా మాట ఇస్తున్నాను. నేను అలాగే వడ్డీ రాయితీ పొందాను, గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్నాను, వడ్డీ రాయితీ పొందాను సార్. ఆ వడ్డీ రాయితీ అలాగే వైఎస్ఆర్ ఆసరా కూడా నేను మా గ్రూప్ సెలెక్ట్ అయ్యింది. ఆసరా కూడా పొందబోతున్నాను 25,000 రూపాయలు. ఒంటరి మహిళగా పెన్షన్ టోటల్ గా నేను సంవత్సరానికి 50,000 రూపాయలు తీసుకుంటాను. ఖచ్చితంగా నేను నిలబడతాను, ఆదర్శంగా ఉంటాను. మా తమ్ముడు చేసే పథకాలను సాటి చెప్పడానికి ఆదర్శ మహిళగా నేను నిలబడతాను. నాతోటి మా జిల్లాలో 250,000 మంది ఎంపికైనారు ఈ లబ్ధిదారులు. ఈ లబ్ధిదారులందరూ కూడా తప్పకుండా మీరు చేసి ఎంతో కష్టపడి ఏదో విధంగా ఇంత కష్టకాలం ఆర్థిక పరమైన సమస్య ఉన్నా కూడా డబ్బులు పెట్టి మాకు ఇస్తున్నారంటే ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా వినియోగించుకునేలా మేమందరం కూడా మా అధికారులందరూ చెప్తూ ఉన్నారు. దుర్వినియోగం కాకూడదు, తప్పకుండా అమలు చేయాలని ఖచ్చితంగా ఆ పని మేము చేసి చూపెడతాము. అలాగే కరోనా కాలంలో మీరు చూపించిన కరుణకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము తిండి లేని పరిస్థితులలో మా అక్కలు బాధపడతారని బియ్యము పప్పు అన్నీ పంపించారు.
ఏమీ లేదు, నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ తమ్ముడు ఇచ్చారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు, ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీరు, మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి చల్లని దీవులనిచ్చి మీకు మంచి జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.